ఈ రోజు మనం అరటికాయ టమాటా కూర తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థములు: అరటికాయ ఒకటి, చెక్కు తీసి పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. బయట ఉంచినట్లయితే నల్లగా మారిపోతాయి. చింతపండు కొద్దిగా, చింతపండును నానబెట్టి ఉంచుకుని రసం తీసుకోవాలి. టమోటో ఒకటి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు. ఇప్పుడు తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టి స్టవ్ను ఆన్ చేయండి. ఇప్పుడు బాణీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసాము. ఉల్లిపాయ ముక్కలను బాగా కదపండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మాడకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలను మూత వేసి ఉంచుకుని మగ్గిస్తే బాగా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మరలా కదపండి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళలో వేసి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేయండి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఉప్పు వేసిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేయండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత అరటికాయ ముక్కలను బాగా కలపండి. కలిపిన తర్వాత మూత వేసి ఉంచుకుంటే త్వరగా మగ్గుతాయి. అరటికాయ ముక్కలు తొందరగానే మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అరటికాయ ముక్కలు ఇలా మగ్గి ఉంటాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. కారం వేసిన తర్వాత కూరకు సరిపడినన్ని నీళ్లు పోసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేయండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. అరటికాయ కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును చేయి అడ్డు పెట్టి వేయండి. ఏమైనా పెంకులు ఉంటే చేతిలో ఉండిపోతాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలపండి. చివరిలో కాకుండా ముందుగానే వేయడం వల్ల కొత్తిమీర మంచి రుచి వస్తుంది. 1-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అరటికాయ కూర ఇలా దగ్గరగా ఉడికి ఉంటుంది. చివరిలో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన అరటికాయ టమాటా కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. మన కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు అరటికాయ టమాటా కూరను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా రుచికరమైన అరటికాయ టమాటా కూర తయారైనట్లే.